वेलकम टू तुलसी न्यूज़ चैनल इवाल्टी स्पेशल स्टोरी की स्वागत। भारत चीनाल मध्य उन्न सरिहद्दु विवादम मुदिरी पाकान पड़तोंदी। इरु देशाल मध्य इप्पटिके पलुमार्लु चर्चलु कूडा जरिगायी। अयिना आ चर्चलु एटुवंटि फलितान्नि इव्वलेकपोयिनट्लु तेलुस्तोंदी। వాస్తవాధీన రేఖ వద్ద భారత్ భూభాగంలోకి చొచ్చుకెళ్లాలని చూస్తున్న చైనా సైన్యానికి భారత జవాన్లు ధీటుగా సమాధానం ఇస్తున్నారు। ఇటువంటి పరిస్థితులను చూస్తుంటే ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం అనివార్యం అవుతుంది అనే అనుమానాలు రాక మానడం లేదు। రెండున్నర యుద్ధానికి సిద్ధం అనే విషయంపై ఇప్పటివరకు ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ మాట్లాడారు। అసలు రెండున్నర యుద్ధం అంటే ఏంటి అనే సందేహం సాధారణ ప్రజానీకానికి తప్పక వస్తుంది। భారతదేశానికి సరిహద్దుల్లో ఉన్న పాకిస్తాన్, మరోవైపు ఉన్న చైనాలతో పాటు భారతదేశంలో ఉన్న ఉగ్రవాదంపై చేయనున్న యుద్ధాన్ని రెండున్నర యుద్ధంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు। అయితే ఈ యుద్ధంలో భారత్ పైచేయి సాధిస్తుందా, భారత్ అమ్ముల పొదిలో కావాల్సినన్ని అస్త్రాలు శస్త్రాలు ఉన్నాయా అనేది సామాన్యుల మదిలో మెదిలే సందేహం। ఒక ప్రక్క చైనా, మరో ప్రక్క పాకిస్తాన్ भारत को चिकाकु तेपिस्तुनाई अने माट कोंतवरकु वास्तवमे। काश्मीर लो कोंत भूभागान्नी पाकिस्तान आक्रमिंचुकोवडं वल्ल दानिनि इप्पटिके पाक आक्रमित काश्मीर अनि पिलवबडुतोंदि। मरोवैपु चैना कूडा पाक नडिचिन मार्गालने अनुसरिस्तू भारत नु देब्बतीयालनि चूस्तोंदि। मरि इटुवंटि अंशालनु भारत समर्थवंतंगा एदुर्कोगलुगुतुंदा? अटु पाकिस्तान की इटु चैना की भारत उम्मडि शत्रुवु। भारत ను దెబ్బతీయడానికి చైనా తో పాకిస్తాన్ చేతులు కలుపుతోంది। యుద్ధం అంటూ వస్తే చైనా తో కలిసి పాక్ భారత్ పై దండెత్తడం ఖాయమనే తెలుస్తోంది। అయితే ఇలాంటి సమయంలో భారత్ కు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్ దేశాలు సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నది అందరికీ తెలిసిన రహస్యమే అయ్యింది। అయితే యుద్ధం సమయంలో ఆయా దేశాల సైన్యాన్ని సహాయంగా తీసుకుంటుందా లేక ఆయుధ సంపత్తిని మాత్రమే వాడుకుంటుందా అన్నది భారత్ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది। అయితే యుద్ధం విషయంలో మాత్రం మన దేశ సైన్యం ఆయుధాల శక్తి సామర్థ్యాలపై నమ్మకంతోనే భారత్ ముందడుగు వేస్తుంది అన్నది ఇక్కడ మనం గుర్తించాల్సిన అంశం। ఇది ఇలా ఉంటే మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుందని, చైనానే కంట్రోల్లో ఉండాలని చెప్పారు। తాము జాగృతగా ఉన్నామని, జాగృతగా చూసుకోవాల్సింది మీరేనని జాతీయ రక్షణ సలహాదారు అజిత్ దోవల్ తేల్చి చెప్పేశారు। అదే విధంగా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ కూడా దీనిపై మాట్లాడుతూ భారత్ చర్చల పరంగా జాగృతగా ఉన్నట్లు వివరించారు। సరిహద్దుల వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ పలుమార్లు చైనా దేశ ఉన్నతాధికారులతో చర్చలు జరిపింది। ఆ చర్చల్లో భారత్ది ఏ తప్పు లేదు అనే విధంగా ప్రపంచానికి చూపాలన్నదే భారత్ యొక్క ముఖ్య ఉద్దేశం। అయితే చైనాతో జరిపిన చర్చల్లో ఆశించినంత ఫలితం రావడం లేదని జైశంకర్ పేర్కొన్నారు। చర్చల పరంగా చైనా వైపు నుండే తేడాలు జరుగుతున్నాయని కూడా ఆయన వెల్లడించారు। ఇక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా దీనిపై తన వాణి వినిపించారు। యుద్ధానికి సిద్ధం కావాలని జిన్పింగ్ పిలుపునిచ్చిన నేపథ్యంలో భారత్ దేనికైనా సన్నద్ధంగా ఉందని అమిత్ షా ప్రకటించారు। రక్షణ శాఖలోని ఉన్నతాధికారులు, కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు సైతం యుద్ధం అనివార్యమైతే భారత్ సిద్ధంగా ఉందని ప్రకటించారు। అయితే ఆఖరుగా మాట్లాడవలసిన వ్యక్తి ఒక్కరే మిగిలి ఉన్నారు। ఆయనే మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ। ఆయన నోటి వెంట కూడా ఇదే మాట వచ్చిందంటే విషయం తారాస్థాయికి చేరుకున్నట్టే। అయితే ఇక మీదట ఏం జరగబోతుందా అన్నది వేచి చూడాలి। ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం, ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా తులసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। Please watch Tulsi News. Please subscribe to Tulsi News.